తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యులపై మరో భారం వచ్చిపడింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో సతమతమవుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల మోత మోగింది. గృహ విద్యుత్ కనెక్షన్లపై యూనిట్కు 50 పైసలు అదనంగా భారం పడుతోంది. ఇతర కనెక్షన్ల వారికి యూనిట్కు రూపాయి వడ్డించారు. వినియోగదారులపై 6831 కోట్ల భారం పడుతోంది. ఈ మేరకు డిస్కమ్లు ఈఆర్సీకి ప్రతిపాదనలు అందజేశాయి. పెంచిన ఛార్జీలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచలేదు అన్నారు సీఎండీలు గోపాలరావు రఘురామరెడ్డి. గ్రీన్ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై 50 ఉంటే కేంద్రం 400కి పెంచింది. బొగ్గు ధర టన్నుకు అదనంగా 800 పెంచారు. దీంతో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పటం లేదు అంటున్నారు అధికారులు.